అందరు పాస్ మమ్మల్ని రమ్మందామా, మళ్ళీ రమ్మందామా, అందరిని రమ్మందామా, మళ్ళీ పెట్టుకుందామా ఈ సంవత్సరం లోపల, ముగిసే లోపల ఒకసారి పెట్టుకుందామా. మీరందరూ ప్రార్థన చేసుకుంటారా? పొద్దున్నే బైబిల్ గ్రంథం చదువుతున్నారా? వాక్యం చదువుతున్నారా? చదివి వాళ్ళు చదువుతున్నారు, చదవని వాళ్ళు చదవట్లేదు, చదువు రాని వాళ్ళు చదవట్లేదు, చదివి చదువు వచ్చిన వాళ్ళు చదువుతున్నారు. రాత్రి పడుకునేటప్పుడు చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? అందరు తలకాయ లోపట్లో చేసుకుంటున్నారా? హల్లెలూయా, యేసయ్య నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఒక వాక్యం చదువుకున్న తర్వాత దాన్ని లోతుల్లోకి వెళ్దామండి. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 32 నుంచి 33 వచనాలు చదువుదామండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 32-33 వచనాలు. ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు, అంటే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు, నీవు చెప్పిన మాట సత్యమే, పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వాణ్ణి ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాక్యం సర్వాంగ హోమములకు అన్నిటికంటే బలులన్నిటికంటే కూడా దేవుణ్ణి ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం ఎక్కువ అధికమని చెప్తూ ఉన్నాడు. మీరు అందరూ కూడా చాలా మంది హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే, అంటే చాలా కాలం, అంటే ఎంత లేదన్నా ఎంతో కొంత కాలం నుంచి, ఒక 10 తరాలు దేవుణ్ణి నమ్ముకున్నా కూడా అంతకు ముందు అంతా కూడా మనం వేరే వేరేగా వేరే వేరే విశ్వాసాల్లో వచ్చినటువంటి వాళ్ళమే. ఆ సమయాల్లో హోమాలు చేస్తూ ఉండేవారు. హోమాలు అంటే ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలం మధ్యలో ఏంటంటే మంట పెడతారు. ఆ మంట కూడా ఏంటంటే మామూలు మంట పెట్టడానికి వీల్లేదు, ఆ దర్పాలు వేస్తారు, అంటే ఆయుర్వేద సంబంధించినటువంటి కర్రలు వేస్తారు. తర్వాత ఏంటంటే సువాసన వచ్చేటువంటివి కొన్ని కొన్ని దాంట్లో హోమాల్లో వెయ్యాలి, నెయ్యి వెయ్యాలి, మంచి నెయ్యి వెయ్యాలి, తర్వాత మంట పెట్టాలి. ఆ మంట దాంట్లో తర్వాత మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కొన్ని జీవాల్ని కూడా బలిచ్చి దాంట్లో వేసేవారు, హోమంలో వేసేవారండి. ఎందుకని ఇవన్నీ చేసేవారు, ఎందుకు ఇవన్నీ చేసేవారంటే దేవునితోటి మనం పాపం చేసినటువంటి వాళ్ళం కాబట్టి, మనకి జన్మ పాపం కర్మ పాపం ఉంది కాబట్టి. ఒకసారి ఎవరో అన్నారు ఏంటంటే జన్మ పాపం, మేము జన్మతగా పాపం చేయలేదండి, మాకు పాపం లేదండి. మీరు ఎలా చెప్తారండి మేము జన్మ పుట్టడంతో పాపం చేస్తామని? చంటి బిడ్డలకి, పుట్టిన బిడ్డలకి ఎక్కడి నుంచి వస్తుందండి పాపం? మీరు అన్నటువంటి మాటలు చెప్పొద్దు. అయితే నేను ఒక దైవ సేవకుడు చెప్పినటువంటి ఉదాహరణ మీతో చెప్తాను. ఏంటి ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టుకి మనం అంటే విత్తనం వేసాము, మామిడి మొక్క వచ్చింది. ఆ మామిడి మొక్క 10 తరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది, మారిపోతుందండి మామిడి చెట్టు? మామిడికాయలు కాకుండా వేరే కాయలు కాస్తుందా? కాస్తుందా? కాయ మామిడికాయలే కాస్తుంది, ఎన్ని తరాలైనా అది మామిడికాయలే కాస్తుంది. అలాగే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము పాపం చేస్తాడు, అక్కడ విత్తనం, పాపపు విత్తనం, అది మన జన్మ పాపం. అక్కడి నుంచి అదే విత్తనం వస్తూ ఉంది. 6 నెలలు 1 సంవత్సరం పిట్ట ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తారని చిన్న మాట అప్పించేయలేదని వేస్తారు. అమ్మ కొడతాడు అప్ప కొడతాడు అని తీసావా అంటే తీలే, చాక్లెట్ తీసావా తీలే, అబద్ధమా కాదు? అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది మనం చెప్పామా? మన పిల్లలు అబద్ధం చెప్పాలని మనం చెప్పామా? ఎక్కడి నుంచి వచ్చింది అది? జన్మతః వచ్చినటువంటి స్వభావం. మరి జన్మతః వచ్చినటువంటి స్వభావం ఉంది పాపపు స్వభావం,
మన కర్మంతో చేస్తున్నటువంటి పాపపు స్వభావం ఉంది. మరి ఈ స్వభావం ఈ పాపం సృష్టికర్తైనటువంటి దేవుని నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంది. ఆయన మన మీద కోపంగా ఉన్నాడు, పాపం చేస్తున్నాడు. తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట వినకపోతే కోపం రాదు.